గుడ్ మార్నింగ్ నా రిమైనింగ్ హాలోజన్ సమ్మేళనాల తర్వాత హైడ్రాక్సీ సమ్మేళనాలు హైడ్రాక్సీ సమ్మేళనాలు మీకు ఎంత నీరు వచ్చింది అంటే నేను సింపుల్ గా హైడ్రాక్సీ చెప్పినా కంటిన్యూషన్ లోపట ఎప్పుడైనా ఏరో హైడ్రోకార్బన్లలో ఒక హైడ్రోజన్ ను OH సమూహం చేత ప్రతిక్షేపించినప్పుడు ఏర్పడే సమ్మేళనాలు హైడ్రాక్సీ సమ్మేళనాలు అంటారు. వీటిని ఆల్కహాల్ లేదంటే ఏలిపాటిక్ అయితేనేమో ఆల్కహాల్ అని, ఏరోమాటిక్ అయితేనేమో ఫినాల్లు అని, ఏరోమాటిక్ ఆల్కహాల్ అని లైక్ ఫినాల్ అంటారు. ఓకేనా? కాబట్టి ఈ రకంగా హైడ్రోకార్బన్లలోని మొన్న చెప్పిన హాలోజన్ సమ్మేళనాల లాగా ఇది మీథేన్. మీథేన్ లో కూడా ఒక హైడ్రోజన్ స్థానం ఉంటే OH ని ప్రతిక్షేపించి ఇది మిథనాల్ ఆల్కహాల్. ఓకేనా? లైక్ మిథనాల్ అని అంటారు. కాబట్టి హైడ్రోకార్బన్ లో ఒక హైడ్రోజన్ OH సమూహం చేత హైడ్రాక్సీ సమ్మేళనాలు అంటారు. అయితే ఈ హైడ్రాక్సీ సమ్మేళనాలు ఒకవేళ నంబర్ ఆఫ్ కార్బన్ పరమాణువులు ఉంటే ఒకే ఒక OH సమూహం ఉంటే ఈ రకంగా CH2 CH3 రకం ఉంటే ఒకే OH సమూహం ఉంటే మోనో హైడ్రాక్సీ సమ్మేళనాలు లేదా మోనో హైడ్రిక్ సమ్మేళనాలు అని, రెండు OH సమూహాలు ఉంటే డైహైడ్రిక్ అని, మూడు ఉంటే ట్రైహైడ్రిక్ అని, మూడు కంటే ఎక్కువ ఉంటే పాలీహైడ్రిక్ సమ్మేళనాలు లేదంటే పాలీ హైడ్రాక్సీ సమ్మేళనాలు అని అంటారు. పాలీ హైడ్రాక్సీ సమ్మేళనాలు ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ CH2OH 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 ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లైక్ ఆరు దీన్ని మానిటాల్ అంటారు. ఓకేనా? ఈ రకంగా నంబర్ ఆఫ్ హైడ్రాక్సీ సమ్మేళనాలు ఉంటాయి కదా, నంబర్ గ్లూకోజ్ లో కూడా ఉంటాయి కదా పాలీ హైడ్రాక్సీ సమ్మేళనం దానిలాగానే దీనిలో కూడా ఈ రకంగా ఎక్కువ మంది కూడా మూడు అంతకంటే ఎక్కువ ఉంటే వాటిని పాలీ హైడ్రాక్సీ సమ్మేళనాలు అని అంటారు. ఓకేనా? ఇంకోటి నాన్న ఇక్కడ OH సమూహం బంధించబడి ఉన్న కార్బన్, OH సమూహం ప్రత్యక్షంగా బంధించబడిన కార్బన్ ప్రత్యక్షంగా ఇంకో ఒకటే కార్బన్ తో బంధించబడేవాటిని ప్రైమరీ ఆల్కహాల్ అంటారు. ఒకవేళ OH సమూహం బంధించబడిన ఈ కార్బన్ ప్రత్యక్షంగా రెండు కార్బన్ల తోటి ఉంటే దాన్ని సెకండరీ ఆల్కహాల్ అంటారు. ఒకవేళ సేమ్ టైం ఇదే OH సమూహం బంధించబడిన కార్బన్ ప్రత్యక్షంగా మూడు కార్బన్ల తోటి ఉంటే దాన్ని టెర్షియరీ ఆల్కహాల్ అంటారు. కాబట్టి వీటిని సింపుల్ గా OH సమూహం బంధించబడిన కార్బన్ స్వభావం బట్టి మళ్ళీ మూడు రకాలుగా అనిపిస్తారు, ప్రైమరీ సెకండరీ టెర్షియరీ అని. ఓకేనా? ఈ రకంగా నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ ఈ కాకుండా ఏరోమాటిక్ హైడ్రోకార్బన్లను ఒక హైడ్రోజన్ స్థానంలో కూడా OH ని ప్రతిక్షేపించి ఏర్పడే వాటిని ఫినాల్ అంటారు. ఓకేనా? లేదా ఏరోమాటిక్ ఆల్కహాల్ అంటారు. కాబట్టి దీని తర్వాత నాన్న ఇక్కడ ఆల్కహాల్ తయారీ, ఆల్కహాల్ తయారీ లోపల ఫస్ట్ వన్ గ్రీచ్నాడ్ కారకాల నుండి లేదంటే ఫస్ట్ వన్ బెవాల్ట్ బ్లాక్ చేయకరణం, బెవాల్ట్ బ్లాక్ బెవాల్ట్ బ్లాక్ చేయకరణం సింపతి ఏదైనా ఆల్డిహైడ్ తీసుకొని సంబంధిత సోడియం ఇకాక్సైడ్ ఇథైల్ ఆల్కహాల్ మరియు సోడియం సమక్షంలో కూడా క్షయకరణం జరిపిస్తే మనకు ఆ ఆల్డిహైడ్ కార్బోనేట్ ఆల్కహాల్ గా మారుతుంది. ఓకేనా? ఈ ఆల్డిహైడ్ ఆల్కహాల్ గా మారుతుంది. దీన్ని ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ సోడియంలనే బెవాల్ట్ బ్లాక్ క్షయకరణ కారకం అంటారు. కాబట్టి ఇక్కడ క్షయకరణానికి ఇథైల్ ఆల్కహాల్ సోడియం ఉపయోగించే చర్యనే బెవాల్ట్ బ్లాక్ క్షయకరణ చర్య అంటారా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎస్ట్రాలియం తీసుకోండి, ఎస్టోలియం తీసుకొని ఈక్వైల్ ఆల్కహాల్ OH లైక్ సోడియం తో క్షయకరణ జరిపిస్తే మనము ఈక్వైల్ ఆల్కహాల్ ఫార్మేషన్ అవుతుంది. ఓకేనా? క్షయకరణ ఈ సి డబల్ వన్ ఏమైతుంది CH2 గా మారుతుంది, CH2OH గా మారుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆల్కహాల్ ఫార్మేషన్ అవుతుంది. ఒకవేళ ఎస్టోన్ తీసుకుంటే ఐసోప్రొపైల్ ఆల్కహాల్ రాదు. ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ వన్ ఇది ఇంపార్టెంట్, గ్రిగ్నాడ్ కారకాల నుండి ఆల్కహాల్ తయారు ఇంపార్టెంట్ అనా. గ్రిగ్నాడ్ కారకాల నుండి ప్రైమరీ సెకండరీ కాబట్టి ఏసీ ఆల్కహాల్ తయారు చేయొచ్చురా.
కాబట్టి ఇక్కడ ఆర్డీఎన్ఏ తీసుకొని ఇది వ్యవహార ప్రాంతం చేయడం జరిగింది ఫినిష్గా ఈ తర్వాత లిగ్నాణకారకాల నుండి ఆల్కహాల్ తయారీ ఓకేనా లిగ్నాణకారకాలను ఉపయోగించి ప్రైమరీ సెకండరీ టెర్షియరీ ఆల్కహాల్ మూడుని తయారు చేయొచ్చు ఓకేనా కాబట్టి లిగ్నాణకారకాల ఫస్ట్ వన్ ఫార్మాల్డిహైడ్ తీసుకొని లిగ్నాణకారక మార్ఎంజీహెచ్ లిగ్నాణకారక దీంతో ట్రీట్ చేసినప్పుడు మనకు మధ్యస్థ పదార్థం ఏర్పడుతుంది ఆ మధ్యస్థాన్ని జలవిష్టం జరిపిస్తే మనకు సంబంధిత ఆల్కహాల్ ఫార్మేషన్ అవుతాయి ఓకేనా కాబట్టి ఈ రకంగా దీనిలో పడినటువంటి ఆల్కహాల్ సంబంధించి మెగ్నీషియం కాబట్టి దీనికి ఈ బంధం దీని నుంచి పెరిగింది కాబట్టి దీనికి రొటేషన్ అవడం వల్ల ఈ రకమైన స్ప్లిటింగ్ జరుగుతుంది కాబట్టి ఆర్ సి డబల్ బాండ్ ఓ మైనస్ Mg H plus H like H ओके इन अगर एंटेज होने के दामा कबड्डी के मध्यस्थ उत्पन्न ओके ना दिन ही जेला मिक्स के ऐसे नम जेल बेस्ट है R CH2 OH प्राइमरी अल्कोहल फॉर्मेशन होता है ओके ना नेक्स्ट वन दिन है प्राइमरी अल्कोहल अच्छा ना इकड़ मान मार दिए जैसे हमने बोला एस्टोल डिएट इसको है ओके टीन एंड लाइक एस्टोलिएट తీసుకుంటే ఆర్ ఎంజీఎక్స్ జెలవి స్టేషన్ జరిపిస్తే ఇక్కడ హెచ్ ప్లస్ అది దీనికి వచ్చి కదా సార్ ఓఎచ్ దీనికి వచ్చి కదా సార్ కాబట్టి మనకి ఏం ఫార్మేషన్ అయితే ఆర్
ఎస్టర్ను కార్బాలిక్ ఆమ్ల ఆల్కహాల్ విడగొట్టే చర్యను సపోనికేషన్ చర్య అంటారు. సేమ్ టైం మళ్ళీ కార్బాలిక్ ఆమ్లాలను ఆల్కహాల్ కలిపి ఎస్టర్ను ఏర్పరిచే చర్యను ఎస్టరిఫికేషన్ చర్య అంటారా. ఓకేనా, ఇది నెక్స్ట్ వస్తుంది. కాబట్టి ఎస్టర్ను జలుషన్ జరిపించి కార్బాలిక్ ఆమ్లాలను ఆల్కహాల్ ఏర్పడి చర్యను సపోనికేషన్ అంటారు. సో అదే మళ్ళీ కార్బాలిక్ ఆమ్లాన్ని ఆల్కహాల్ కలిపి ఎస్టర్ ఏర్పరిచే చర్యను ఎస్టరిఫికేషన్ చర్య అని అంటారు. ఓకేనా, ఓపెన్ అయ్యార్ రసాయన ధర్మం ఓపెన్ అయ్యార్ ఆక్సీకరణ. ఓపెన్ అయ్యార్ ఆక్సీకరణ ఇది ఇంపార్టెంట్ రా. దీనిలో ఒకటి ఏంటంటే సింపుల్ గా ఒకటి ఏమో ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉంటుంది, ఇంకోటి ఏమో కీటోన్ ఉంటుంది. ఓకే, దీన్ని ఏం చేస్తామంటే అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్ ఐసోప్రొపాక్సైడ్. ఓకేనా, దీన్ని అల్యూమినియం ట్రై ఐసోప్రొపాక్సైడ్ ను ఓపెన్ అయ్యర్ ఆక్సీకరణ కారకం అంటారు. దీని సమక్షంలో దీంతో ఆక్సీకరణ జరిపిస్తే మనకు ఇదేంటి ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఏమో కీటోన్ గాను, కీటోన్ ఏమో ఐసోప్రొపైల్ ఆల్కహాల్ గాను మారిపోతుందా. దీని వల్ల ఏమైతుందంటే మనకు సింపుల్ గా ఆర్ సి డబల్ బాండ్ ఆర్ లైక్ సిఎస్ త్రీ సిహెచ్ ఓహెచ్ లైక్ సిఎస్ త్రీ. ఇది ఓపెన్ అయ్యార్ ఆక్సీకరణ చర్య ద్వారా ఏర్పడే సమ్మేళనం. ఓకేనా, దీని లోపల కీటోన్ ఏమో ఆల్కహాల్ గాను, ఆల్కహాల్ ఏమో కీటోన్ గాను మారుతుంది. ఓకేనా, నెక్స్ట్ రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఇది ఓపెన్ అయ్యార్ ఆక్సీకరణం.